తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ నోటిఫికేషన్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19 పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే నోటీసెస్ అన్నీ కూడా కార్పొరేటర్స్కి తపాలాలో అందజేయడం కూడా జరిగింది. సో ఇవాళ అంటే 25వ తేదీ సెప్టెంబర్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యానెల్ తరపున 5 మంది సభ్యులతో నామినేషన్ వేయడానికి దాదాపుగా 30 మంది కార్పొరేటర్స్ అందరం కూడా ఇవాళ ఆథరైజ్డ్ ఆఫీసర్ని కలవడానికి మేము కార్పొరేషన్కి వస్తే ఆఫీసర్స్ ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం దాదాపుగా ఇప్పుడు 1 గంట నుంచి ఇక్కడ వేచి చూసాం. 1 గంట తర్వాత వచ్చి కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా పోస్ట్పోన్ చేస్తున్నాము ఎలక్షన్స్ అనేది, అంటే డేట్ కూడా మెన్షన్ చేయకుండా ఆ లెటర్లో జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద మేము ఎలక్షన్స్ని వాయిదా వేస్తున్నాము అని కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా వచ్చి మాకు అందజేయడం జరిగింది. సో రీజన్స్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ రీజన్స్తో చేయొచ్చు, కమిషనర్కే ఆ అథారిటీ ఉండొచ్చు, బట్ ఈ విధంగా ఒక పోస్ట్పోన్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మా కార్పొరేటర్స్ కానీ మా సభ్యులందరం కూడా అడుగుతున్నాం. ఎందుకంటే నిన్న కొంతమంది కార్పొరేటర్స్ ఒక 14 మంది వచ్చి పోస్ట్పోన్మెంట్కి లెటర్ ఇచ్చారు. ఆ గ్రౌండ్స్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ఒక రీజన్, అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి కానీ డెప్యూటీ సీఎం గారు విజిట్స్ ఉండడం వల్ల, అంటే 4వ తేదీ మాకు యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ఉన్న ఎలక్షన్ డేట్. సో ఈ రీజన్స్ దానివల్ల రీజన్స్ అనేసి కొంతమంది కార్పొరేటర్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇవాళ మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా, సో దెర్ ఈస్ నో నీడ్ టు పోస్ట్పోన్మెంట్. ఇది జస్ట్ అంటే వీళ్ళు షెడ్యూల్ ఇచ్చినప్పటికే ఆల్రెడీ బ్రహ్మోత్సవాల డేట్ అందరికీ తెలుసు, మనకి సీఎం ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ అంతా ఆల్రెడీ ముందే డిసైడెడ్ షెడ్యూలే. సో అది మీరు అవన్నీ కన్సిడర్ చేయకుండా ఎలాగ ముందు షెడ్యూల్ రిలీజ్ చేశారు అని, అట్లాగే ఈ దీంట్లో ఓటర్స్ ఎవరండి? కార్పొరేటర్స్ 47 మంది ఓటర్స్. సో వాళ్ళ వల్ల అది ఏం ఎలక్షన్స్ అంటే ఈ షెడ్యూల్స్ వల్ల వీటి వల్ల ఏం డిస్టర్బ్ కాదు. ఓటర్స్ ఓన్లీ కార్పొరేటర్స్, ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా హార్డ్లీ 1 అవర్లో అయిపోవచ్చు కూడా. సో విదౌట్ ఎనీ ప్రయర్ ఇంటిమేషన్ మీరు పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదు అని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం. మీరు నామినేషన్ స్వీకరించకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మా రిప్రజెంటేషన్ అన్న ఇన్ పర్సన్ తీసుకోవాలి అని కార్పొరేటర్స్ మేము వెయిట్ చేసినా కూడా కన్సర్న్డ్ అఫీషియల్స్ ఎవరు ఫోన్లో కానీ పర్సనల్గా కానీ అందుబాటు లేకపోవడం, అట్లాగే చివరిగా వచ్చి ఒక చిన్న లెటర్ ఇవ్వడం జరిగింది, జస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నాము అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇంకా మేము దాని తర్వాత ఏం చేయాలి అనేది మేము అంత కార్పొరేటర్స్ అందరం కూడా మా నాయకులతో డిస్కస్ చేసి తర్వాత ప్రొసీడ్ చేస్తాం. మేము 31 మంది ఉన్నామండి కార్పొరేటర్స్ వైసీపీ తరఫున, అవతల 16 మంది ఉన్నారండి. ఎవరిదండి మెజారిటీ? 31 మంది మేము ఉన్నప్పుడు మా లెటర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒక 16 మంది ఇచ్చిన దాన్ని తీసుకొని మేము పోస్ట్పోన్ చేస్తున్నామని ఎవరి పాటికి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయి కనీసం ఎవరు కూడా మా లెటర్ తీసుకోవడానికి ఎవరు లేరండి. ఇక్కడ ఆఫీసులో కూడా వైఎస్ఆర్ పార్టీ మంది 31 మంది ఉన్నాము, మాకేం సమాధానం చెప్పండి? మాకు ఎలక్షన్ జరగాల, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఎటువంటి ఇది లేకుండా ఎలాగ పోస్ట్పోన్ చేస్తారండి? నామినేషన్ అని చెప్పి పంపించారు, అలాగే మాకు క్యాన్సిల్ పోస్ట్పోన్ అవుతున్నట్టు మాకు పంపించాలి కదా. మాకు ఎటువంటి సమాచారం లేకుండా మేమై మా మేడంని కలవడానికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి అప్పటికప్పుడు టైప్ చేసి మా ముందర పెట్టి పోస్ట్పోన్ జరుగుతూ ఉంది అని అంటున్నారు. మేము ఎందుకు ఒప్పుకుంటాం? అనాథరైజ్డ్ పర్సన్ వచ్చి మాకు లెటర్ ఇస్తారండి పోస్ట్పోన్ జరుగుతూ ఉంది అని. ఆఫీసులో మేము 31 మంది కార్పొరేటర్స్ మేము ఇక్కడ కలవడానికి వస్తే ఒక్క ఆఫీసర్ కూడా మాకు అవైలబిలిటీలో లేరు. 26వ తారీఖు లాస్ట్ డేట్ అన్నారండి. 26వ తారీఖు వరకు మేము ఏ డేట్కి వస్తామో ఏమో మేము చెప్పాం కదా, ఆ టైంకి ఉండాలా లేదా? వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఆ టైంకి ఎవరూ లేకుండా చేశారు. ఇప్పుడు మేము ఎవరికి ఇవ్వాలి? నామినేషన్ వేయడానికి 32 మంది కార్పొరేటర్లు ఇక్కడికి వచ్చాము, వాళ్ళు చెప్పిన ప్లేస్కి వాళ్ళు చెప్పిన టైంలోనే వచ్చాము. ఇక్కడ మా నామినేషన్ స్వీకరించడానికి ఏ ఆథరైజ్
ఆథరైజ్డ్ ఒక్కరు కూడా లేరండి. కమిషనర్, ఏడీసీ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, ఏ ఆథరైజ్డ్ పర్సన్ మాకు ఇక్కడ లేరు. మాకు అది పోస్ట్ పోన్ అయిన విషయం మాకు తెలియదు. ఇప్పటి వరకు అయితే ఎక్కడ పోస్ట్ పోన్ అయిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ ఎవరు లేకపోగా మేము రిప్రజెంట్ చేయడానికి కూడా వాళ్ళు స్వీకరించే పరిస్థితిలో ఎవరు ఆఫీసరు లేరు. మా లెటర్ కూడా స్వీకరించాలి కదా, 16 మంది 14 మంది రిప్రజెంట్ చేసిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు క్యాన్సిల్ చేశారు. బ్రహ్మోత్సవాలు కానీ, ఈ సీఎం ప్రోగ్రామ్ కానీ, డిప్యూటీ సీఎం ప్రోగ్రామ్ అన్నీ మీకు తెలిసి ఒక కమిషనర్గా ఐఏఎస్ క్యాడర్లో ఉన్న మీరు మాకు నోటిఫికేషన్ ఇచ్చి క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు. శాంతి భద్రత దృష్ట్యా అంటే ఇది ఒక్క ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోపల 47 ఓటర్లకు జరిగే ఎలక్షన్ అండి. దీంతో 47 మంది కార్పొరేటర్లకే ప్రొటెక్షన్ ఇవ్వలేని గవర్నమెంట్ ఇది. 47 మంది కార్పొరేటర్లు కార్పొరేషన్ ఆఫీసులో ఎలక్షన్కే ప్రొటెక్షన్ ఇవ్వని గవర్నమెంట్ ఇది. కేవలం భయపడి ఓటమికి భయపడి ఈ విధంగా అధికారులను బెదిరించి అధికారుల చేత ఇలా ఇప్పించడం కరెక్ట్ కాదు. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎలక్షన్స్ యాజ్ యూజువల్గా కండక్ట్ చేయండి. మేమందరం రిక్వెస్ట్ తీసుకోండి. 16 మంది వాళ్ళు ఉంటే 32 మంది మేము ఇస్తున్నాం రిప్రజెంటేషన్, తీసుకోండి. వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు. మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. మేము నామినేషన్ వేయడానికే వచ్చాం, మున్సిపల్ ఆఫీస్లోనే వెయిట్ చేస్తాం. మాకు కన్సర్న్ ఆఫీసర్ సమాధానం చెప్పాలి.